ఎంతో మంది నాయకులను చూశాను, కానీ ఇలాంటి నాయకుడిని నా చరిత్రలో ఎప్పుడు చూడలేదు, నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. కానీ రాష్ట్రం కోసం నేను పడాల్సి వస్తా ఉంది. వాళ్ళ తండ్రి కూడా పడలేకపోయాడు, ఈయన చూసి భయపడిపోయి వాళ్ళ తండ్రి అయితే బెంగళూరు పంపించేశాడు. ఇతను ఉంటే ఏం చేస్తాడో తెలియదు, ఆయన ఉద్యోగానికి ఎసురు పెడతారనే భయంతో బెంగళూరు పంపించాడు. అంటే తండ్రి కూడా భరించలేకపోయాడు, కానీ ఇప్పుడు మనం భరించాల్సి వస్తా ఉంది. అయినా పర్వాలేదు, గుత్తుల వెంకటసాయి శ్రీనివాసరావు గారు మరి అందరు నిర్ణయం తీసుకుంటే ఆ పార్టీ ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతే అక్కడి నుంచి ఈ బాధ లేకుండా పోతుంది, ఈ ఇబ్బంది లేకుండా పోతాయి. ఎందుకంటే రాజకీయాల్లో హోందాతనం చాలా అవసరం. మన పిల్లలకి ఏం మెసేజ్ ఇస్తామని అడుగుతున్నా, నిన్ను చేస్తా, నిన్ను ఊరేస్తా, నిన్ను పట్టులు ఉడదీస్తా, ఇవన్నీ మాట్లాడతా ఉంటే వెడరు గోయి ఏం ఆలోచిస్తాం. ఢిల్లీలో నిర్భయ కేసు జరిగితే గల్లీలో ఆడబిడ్డలు భయపడిపోయారు. అలాంటిది హోందాతనం ఉండి విమర్శించండి, తప్పు చేస్తే తప్పకుండా విమర్శించండి, నాకేం బాధ లేదు. కానీ విమర్శ పేరుతో ఇష్టానుసారంగా మాట్లాడితే బాధ కలుగుతుంది.